వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. శ్రియమాప్నోతి తిథిశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణ కరణాత్ కార్యసిద్ధించ ఇతి పంచాంగ లక్షణం. శ్రీ శార్వరి నామ సంవత్సరమునందు కొత్త యుగాది, అనగా మనకి సంవత్సరంలో చైత్రమాసము నుంచి చాంద్రమానంగా ప్రకారంగా ఈ సంవత్సరం నుంచి లోక కళ్యాణం జరగాలని చెప్పి మన మహాన్యాసంలో సమస్త భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని డాకిని హాకిని సర్ప ఆపద తస్కర జ్వరాది ఉపద్రవజ ఉపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సహకుటుంబం లోకం సహకుటుంబం రక్షంతు అని చెప్పి మనం సంకల్పం చెప్పి స్వామికి ప్రాతకాలంలో విశేష పూజ జరపడం జరిగింది. తదనంతరం స్వామివారికి మృత్యుంజయ హోమం, అందరూ కూడా మృత్యుంజయులు కావాలని చెప్పి మృత్యుంజయ హోమం జరగడం జరిగింది. తర్వాత ఈ లోకంలో ప్రస్తుతం గ్రహకూటమిలో మనకి రాహు కాస శ్వాస రోగాల్ని ఇస్తాడు అని చెప్పి ఉన్నది. కాబట్టి అటువంటి రాహు శాంతించడానికి రాహుకి విశేషంగా హోమం చేయడం జరిగింది. లోకం కళ్యాణం జరగాలని చెప్పి మనం మనస వాచ కర్మణ శ్రీ ఉత్తరద్వారమైనటువంటి శ్రీశైలానికి ఉత్తరద్వారమైనటువంటి ఉమామహేశ్వర క్షేత్రమునందు ఈ రోజున శార్వరి నామ సంవత్సర ప్రారంభ రోజున స్వామికి విశేష పూజ జరిగి హోమము కార్యక్రమాలు జరిగినాయి. చైర్మన్ గారు, ఈవో గారు వారి సూచన మేరకు లోక కళ్యాణం గురించి హోమ కార్యక్రమం జరిపించడం జరిగింది. హరి ఓం తత్సత్. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.